ఆమె ఓ ప్రముఖ సినీ నటికి కూతురు. పలువురు స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు బుల్లి తెరపైన ఇటు వెండి తెరపైన సత్తా చాటిన నటీమణి. దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతటి నేపథ్యం ఉన్న ఆమె ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవిస్తూ దర్జాగా జీవిస్తూ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉంది. ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరో కాదు, అలనాటి సీనియర్ హీరోయిన్ నటి లక్ష్మి గారి కుమార్తె ఐశ్వర్య భాస్కరన్. ఇక ఆ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సీనియర్ హీరోయిన్ లక్ష్మి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో భామ పాత్రలు చేస్తూ మెప్పిస్తూ ఉన్నారు. ఓబీబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఆమె నటన అద్భుతం. ఇక ఆమె కుమార్తె ఐశ్వర్య లక్ష్మి కూడా తెలుగు వారికి ఎంతో సుపరిచితం. కళ్యాణ వైభోగమే, ఓబీబీ చిత్రాలు, నాగశౌర్యకు తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను అనుభవించిన ఆమె ఇప్పుడు అవకాశాలు లేక డబ్బు కోసం ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటున్న పరిస్థితి. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి 3 సినిమాలు నటించిన ఐశ్వర్య 1991 ఒలియంబోకం చిత్రంతో తెరంగేట్రం చేశారు. తర్వాత వరుస చిత్రాలు చేసిన మళ్ళీ పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్నారు. 1994 తన్వీర్ అహ్మద్ ను పెళ్లాడారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఈ సమస్యల మధ్య ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ఇక 1996 ఆమె తన్వీర్ నుంచి విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. ఇక 1999 హౌస్ఫుల్ అనే చిత్రంలో పార్థివరంతో కలిసి కంబ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు ఐశ్వర్య. హీరోయిన్ ఛాన్సులు రాకపోయినా చిన్న క్యారెక్టర్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐశ్వర్య. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలు తన ఆర్థిక కష్టాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో నాకు అవకాశాలు లేవు, ఆదాయము లేదు, ఇల్లు గడవాలి, డబ్బు కోసం ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తున్నా, మంచి జీతం వస్తే పాచి పనులు చేయడానికి కూడా వెనుకాడను, ఇప్పుడు నేను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నాకు అప్పులు లేవు, వేరే సమస్యలు లేవు, నేను 4 పిల్లలతో కలిసి ఉంటున్నాను, వారిని పోషించడానికి నా కాళ్లపై నేను నిలబడగలిగే ఏ పని అయినా చేస్తాను, యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే తింటున్నాను, నన్ను నటిగా చేసింది సీరియల్స్ మాత్రమే, సినిమా నాకు తిండి పెట్టలేదు, ఇప్పుడు నాకు ఒక మంచి టీవీ సీరియల్లో అవకాశం వస్తే చాలు అనుకుంటున్నాను, నిజాయితీగా పని చేసుకుని బ్రతుకుతున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు అని ఆమె చెప్పుకొచ్చారు. నటి ఆర్థిక కష్టాలు వింటుంటే ప్రతి ఒక్కరికి కంటనీరు రాకుండా ఉండదు. ప్రస్తుతం ఐశ్వర్య మాటలు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి ఆమెను ఆదుకోవడానికి కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా సహాయం చేస్తారేమో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం ఆమె మల్టీ మామి అనే పేరిట తనకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉందని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టి కిందకి ఓ ఉద్యోగం అవసరమని, అందుకోసమే చాలా ప్రయత్నిస్తున్నానని అన్నారు. తనకు ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆర్థికంగా నిలదొక్కుంటే చాలని అంటున్నారు ఐశ్వర్య. ఇక 1989 వచ్చిన అడవిలో అభిమన్యుడు సినిమాతో తెలుగు తెరకు హీరోనిగా ఆమె పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస పెట్టి ఎన్నో సినిమాలు ఆమె నటించారు. మోహన్ లాల్ తో హిట్ సినిమాలైన బటర్ఫ్లైస్, నరసింహం, ప్రజా వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అప్పుడు నటించి అలరించారు. ఏది ఏమైనా నటి ఐశ్వర్య మళ్ళీ మునుపుటిలా ఎన్నో విజయవంతమైన సినిమాలు, సీరియల్స్ లో నటించి ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.